రాష్ట్ర మంత్రి వర్గాన్ని విస్తరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సూరజ్ ఫోన్ లైన్ లో ఉంది. సార్, సూరజ్ చెప్పండి. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడం జరిగింది. ఆదివారం దశమి కావడంతో అదే రోజు సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పేసి కూడా ఆయన నిర్ణయించారు. రాజభవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని ఇప్పటికే ఆదేశించడం జరిగింది. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా నియామకమైన గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా మంత్రివర్గ విస్తరణ సమాచారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేయడం జరిగింది. అన్ని రకాల పదవులను పూర్తి స్థాయిలో భర్తీ చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇవాళ ప్రభుత్వ విప్ల నియామకాన్ని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసిన విషయం తెలిసింది. ఆదివారం సాయంత్రం మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారు. త్వరలోనే కార్పొరేషన్ చైర్మన్ పదవులను కూడా భర్తీ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దాదాపుగా 12 మంది ఎమ్మెల్యేలను కార్పొరేషన్ చైర్మన్ గా నియమించే ఆలోచనలో సీఎం ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటర్ పాలైన పార్టీ సీనియర్ నాయకులు మల్సునాచారి, జూపల్లి కృష్ణారావులకు కూడా త్వరలోనే ఉన్నత పదవులు ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న మాజీ మంత్రులు కడియం శ్రీహరి, నాయన్ నరసింహారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ప్రభుత్వ పల్లా రాజశేఖరరెడ్డి, ఎమ్మెల్యే బాలిరెడ్డి గోవర్ధన్ తదితరులకు కూడా ఉన్నతమైన పదవులు ఇచ్చి ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్ర పోషించేలా చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. వీడియోలో కొందరికి రాజ్యసభ సభ్యత్వం, మరికొందరికి ఆర్టీసీ రైతు సమన్వయ సమితి చైర్మన్ లాంటి పదవులు దక్కే అవకాశం ఉంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని బలోపేతం చేయడంతో పాటుగా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని మరింత బలీయమైన శక్తిగా మార్చే దిశలో ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాచరణను సిద్ధం చేయనున్నారు. పార్టీ కమిటీలను నియమించడం, పార్టీ కార్యాలయాల నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేసుకోవాలని కూడా ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అటు పార్టీని ప్రభుత్వాన్ని బలోపేతం చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలను పక్కనబందిగా అమలు చేయాలని, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు మరిన్ని అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరవేసే యంత్రాంగాన్ని తీర్చిదిద్దాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పక్కనబంది ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ సూరజ్.